దోమలు చూడ్డానికి అల్పజీవులే కావచ్చు, కానీ ఇవి మోసుకొచ్చే జబ్బుల సంఖ్య మాత్రం అనంతం. మలేరియా, బోదకాలు లాంటి చిరకాల చికాకులకు తోడు కొత్తగా గన్య, డెంగీ లాంటి జ్వరాలను తెచ్చిపెడుతున్నాయి. ప్రస్తుతం డెంగీ జ్వరాలు విపరీతంగా ప్రబలుతున్నాయి. ఈ జ్వరాన్ని మోసుకొచ్చే ఈడిస్ ఈజిప్టి దోమ చాలా ప్రత్యేకమైనది. చూడడానికి కూడా ఇది కాస్త పెద్దగా నల్లటి చారలతో విభిన్నంగా కనబడుతుంది. అందుకే దీన్ని టైగర్ దోమ అని కూడా అంటారు. ఈ దోమ మనల్ని పగలు మాత్రమే కుడుతుంది, మనకు ఏమాత్రం నొప్పి తెలియకుండా కుడుతుంది. మిగతా దోమలన్నీ ఏటవాలుగా కాటు వేస్తే డెంగీ దోమ మాత్రం నిటారుగా నిశ్శబ్దంగా కాటు వేస్తుంది. సాధారణంగా శరీరంలో కాళ్ళు, పాదాల వంటి కింది భాగాల్లోనే ఎక్కువగా కుడతాయి. ఈజిప్ట్ దోమ మగవాళ్లను, బాగా లావుగా స్థూలకాయంతో ఉన్నవారిని, ప్రత్యేకించి ఓ గ్రూపు రక్తం వారిని ఎక్కువగా కుడుతున్నట్లు పరిశోధనల్లో తేలింది. మన శ్వాసక్రియలో వెలువడే కార్బన్ డైఆక్సైడ్ వాయువు, చెమట వాసన ఇవి రెండూ టైగర్ దోమల్ని బాగా ఆకర్షిస్తాయి. అందువల్లే మనిషి ఎక్కడ ఉన్నా ఇట్టే గుర్తించి ఈడిస్ ఈజిప్టి దోమ కుడుతుంది. దోమకాటు ద్వారా డెంగీ వైరస్ మన శరీరంలోకి ప్రవేశించిన 4 నుంచి 6 రోజుల్లో లక్షణాలు ఆరంభమవుతాయి. హఠాత్తుగా తీవ్రమైన జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కళ్ళ వెనుక నుంచి నొప్పి, ఒళ్ళు, కీళ్ల నొప్పులు, వాంతి, వికారం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన వైద్య సాయం తీసుకోవాలి.